రూపమే అంత భయమైన రూపం. అసలు ఉన్న ఇట్లా చూస్తే మంచి చూస్తే ఏందో కనపడినట్టుగా రెండు సెకండ్లు అంతే ఇట్లా చూసే కింద పడేదాక మళ్ళీ లేదు. మళ్ళా రూపంతకు ముందుకు పోయినాక బస్ అక్కడ నిలబడకం కనపడింది. సినిమాల్లో చూసేదానికంటే రియల్ స్టోరీలో నేను చూసిన రియల్ దెయ్యం అంటే అదొక్కటే నా లైఫ్ లో. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎప్పుడైనా దయ్యాలతో దయ్యాలను చూసావా నువ్వు? చూడలే. దయ్యాలను చూడలేదా? పోనీ దయ్యాలను చూసిన వాళ్ళు ఎవరైనా చెప్పేది విన్నావా నువ్వు? సినిమాలో కాదు రియల్. మా అన్నకి, మా పెద్దన్నకి ఇట్లా ఎక్కడో పోయి పల్లె కదా, అట్లా తోటల్లో నుంచి ఎట్లా అట్లా వస్తా ఉంటే గొర్రె పిల్ల లాగా కనపడిందంట. అదే గొర్రె కదా బా పట్టుకుందాము, నీ మొగం లేలే, నేను ఎప్పుడో సన్న బాపని, నాకేం తెలుస్తుంది చెప్తా అంటే ఇన్నా అని తిప్పలాడిచ్చి తిప్పలాడిచ్చి వాళ్ళిద్దరు మా అన్న మా ఫ్రెండ్ పట్టుకున్నారంట. పట్టుకొని ఇట్లా పెట్టుకుంటే బొరుగు బొరుగు ఎక్కుతుందంట. ఎట్లబ్బా ఏందిరా ఇంత బొరుగుందంటే, రే మెడ మీద పెట్టుకోరా. అదేంటంటే మెడ మీద పెట్టుకున్నాడంట, ఇంకా బొరుగు అవుతుందంట. ఏందో రా ఇది, ఏమి ఇంత బొరుగు అవుతుంది అది అని అని ఉండ్రాని కింద దించినాడంట. అమ్మ నా కొడక తప్పించుకుంటూ పోరా నా కొడక నువ్వు నా చేతిలో అని అని అక్కడికక్కడే దయ్యం కనపడిందంట. అన్ని ఊర్లలో చెప్పే స్టోరీ స్టోరీ నిజంగా జరిగిన కథ, అది జరిగిన స్టోరీనే నిజంగా అబద్ధం కాదండి. ఎవలైనా కొడుకు మాట వినద్దండి. సరే ఓకే. సో దయ్యాలను అయితే ఈయన నిజంగానే చూసినాడు. యాక్చువల్గా మేము జొన్నరొట్టు తినే చోట ఈయనతో ఇంటరాక్షన్ అయినప్పుడు ఆయన చెప్పే విధానానికి నేను చాలా మిస్మరైజ్ అయ్యాను అన్నమాట. ఓకే సో ఇలాంటి రియల్ స్టోరీ జనాలు తెలియాలా, ఇంట్రెస్టింగ్ ఉంటుంది అని చెప్పి నేను అదే కలిసి ఏమైనా రానా మీతో మాట్లాడాలా అని పిలుచుకొని వచ్చిన. చెప్పు నా ఒకసారి స్టోరీ చెప్పు. నేను మా భార్య పెద్దోనికి 3 నెలలు డెలివరీ అయ్యింది. అక్కడ నుంచి తోలకొచ్చిన మా ఇంట్లో లాస్ట్ ఉండేది ఊరు సుమారుగా ఒక 150 మీటర్ల అట్లా దూరంలో ఉంటే ఊరు ఒక పక్క ఉంటే మా ఇంట్లో మేము లాస్ట్ దొడ్లో కట్టించుకున్నాం. కనంపల్లి. కనంపల్లి నేనప్పుడు మన 4 లైన్ సీసీ రేట్లో వేస్తా అండి. ఆడ వేసినప్పుడు ఆ మా ఊరు దగ్గర సీసీ ఫ్యాక్టరీ పడిండే. ఆ ఫ్యాక్టరీలో సిమెంట్ కంకర అట్లా కలిపేదానికి మమ్మల్ని నెల జీతానికి శాలరీకి ఇస్తామంటే పోతాండి. నైట్ డ్యూటీ ఒకళ్ళు పడతా అండి, పౌల్ డ్యూటీ పడతా అండి. ఓ వారం అట్లా పడతా అండి. అప్పుడు వర్షాకాలం, నేను చేరినాక ఒక 2 నెలలకి వర్షాకాలం స్టార్ట్ అయింది. బాగా పోయినాక 6:30-7 గంటలకి డ్యూటీకి ఎక్కినాము. 10 గంటలప్పుడు 10:30 అప్పుడు గాలి వాన మెరుపులు విపరీతంగా లేచా. అప్పుడు మా అమ్మ లేదు, మా అమ్మ వాళ్ళ పుట్టింటికి పోయిండే. ఎప్పుడు నా జరిగినది ఇది? అది దాదాపు అంటే ఇప్పుడు నా కొడుక్కి 14 ఏళ్ళు. అప్పటికి ఎంత డేట్ ఉంటుందో అది 13 ఏళ్ళు. ఇప్పుడు దాదాపు 14 ఏళ్ళు 15 ఏళ్ళు నడుస్తుంది. పుట్టకుండా మీ కొడుకు పుట్టకుండా పిల్లోడు పుట్టి 3 నెలలే అంతే డెలివరీ అయ్యి అంటే బాలింత మా భార్య. పోయినాము గాలి పురకం వస్తా వస్తారు స్లోగా వచ్చిండ కొద్ది మేర చేతి గాలి అని ఏమంత ఉండదులే గాలి ఏం పెద్దగా రాదులే అని అనుకుంటా అండి. మేము ఇక్కడ ఇంటికి ఫోన్ చేసిన అప్పుడు చిన్న చెల్లెలు ఉండింది. మా ఇంటి పక్కన ఒక ఆయన ఉంటే చెప్పిన పెద్దమ్మ ఎట్లా పాప ఇది ఉంది గాలి మెరుపులు ఉంటాయి కరెంట్ ఉంది అని అడిగితే ఉంది లేని రోజు ఏ ఇబ్బంది లేదు నేను మా బిడ్డలు ఇంటికి కడపోతున్నాను ఏం పర్లేదు ఏం ఇక్కడ ఏం లేదు లేనింది. నేను దయన్నం ఊరినో ఉన్నా ఫోన్ ఫోన్ గంట ఒక గంట తర్వాత బ్రహ్మాండంగా గాలి వాన లేదు మెరుపులు గాలి ఈ ప్రీతంగా ఎత్తాంది. పాండ్రీవ్ అని నాకు మేనేజర్ ఆయన నైట్ డ్యూటీ ఖచ్చితంగా ఉండాలంటాడు. నేను పోయి ఆల్రెడీ నా తర్వాత 3 ఉన్నారు సార్, నా భార్య ఒకటే ఉంది మా ఇల్లు లాస్ట్కి ఊరంతా ఒప్పకుండా మేము దొడ్లో ఇల్లు కట్టించుకున్నాము. ముందుగాల నా భార్య ఇక్కడ బాలింత అవా కొద్దిగా అదురు ఇండ్లు దగ్గర ఇండ్ల పక్కన ఎవరెవరు చూస్తారు. నేను పోతాను సార్ నాకు ఈరోజు ఒకటి నేను పోలన్నా లేదా డ్యూటీకి ఖచ్చితంగా ఉండాల్సింది. ఒక మంచి పోయిందంటే నైట్ డ్యూటీ లేని చెప్పి పౌల్ డ్యూటీలో కాగానే అప్పుడప్పుడు అడ్జస్ట్మెంట్ చేసుకుండేది. నువ్వు ఇప్పుడిప్పుడికి అంటే నిన్ను నైట్ ఎక్కడ పోలే నాకు చాలా వర్క్ పడిపోతుంది, నువ్వు పని చేయాల్సిందే ఉండాల్సిందే సార్ నాకు నీ పని కంటే నాకు నా పని ఇది భయం కంటే ఎక్కువేం కాదు.
నా భార్య చాలా ఇబ్బంది పడుతుంది అందులో గాలి వాన ఎక్కువైతుంది నేను ఉంటాను సార్ అన్న కరెంట్ ఉండదు కరెంట్ ఇంకా పోయిందో లేదో తెలియదు ఇంకా మాట్లాడుతూ మాట్లాడుతూ ఒక గంట కాలం ఇంకా మెరుపులు వాన ఇంకా మోపోయింది మోపెట్టి ఇంకా నేను ఇంటికి పోజేసే అమ్మ లేను మా బిడ్డలు ఇంటి కాడ పోతాను కదా ఇంకా అమ్మ లేదు ఈ ఇల్లు ఊరు లేరు ఒక్కతే ఏమవుతుంది అందులో చిన్న బాలింత పిల్లలు అని ఆలోచన చేసుకొని సార్ ఇవన్నీ నా పొద్దున్న ఉండనంటే ఉండను నీకు శాలరీ కట్ అవుతుంది చూడని నువ్వు శాలరీ వీయకపోయినా బాగలేదని చెప్పి సైకిల్లో వస్తాండి ఇప్పుడు సైకిల్ వేసుకొని వస్తాను వత్త బ్రహ్మ మంచినే ఎనికి నూపుతాంది గాలి అంటే చిన్న 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 రాళ్ళే కళ్ళలు మంచినే ఎనికి నూపుతాను సైకిల్ దొబ్బుకొని వస్తాంటే మెరుపులు అయితే ఎట్లా మెరుతానంటే అట్లా మెరుతాయి అంత విధంగా మెరుపు మెరుతున్నాయి చినుకులు మళ్ళీ వాన లేదు గాలి రోడ్ల మీద కళ్ళంతా కొట్టుకొస్తాను శివన్లో ఉండే కళ్ళంతా కొట్టుకొస్తుంది కొట్టకొత్తాంది సైకిల్ నూకితే ముందుకు రాదు మంచి ఎంత ఫాస్ట్ నడసాలని కూడా ముందుకు పోలేదు ఎదురు గాలి తగినట్లా వత్త ఒక కుక్క మాదిరి కనపడింది మెరుపులకి మెరుపులు కూడా తెల్ల తెల్ల బొట్లు నల్ల సారకులు కుక్క కనపడింది నేను ఇట్లా చూస్తే బాగట్లేదు ఆ మెరుపు మెరిచినప్పుడు ఎంత బ్రహ్మాండ కుక్క కనపడుతుంది ఇదే కుక్కలు తోటలో పెంచుకుని కుక్కలే తోటలకు ఉంటాయిలే అని ఆలోచన చేసుకుంటూ వస్తాను ఆ కుక్క ఈడు చూసిన కుక్క అవుతులు కుక్క అవుతులు పోయి మళ్ళీ సుమారు దూరంలో ఆడిపోయి అపక్కు ఇల్లు పడింది నీళ్ళ వాడికి ఏమి ఇంత టక్కన వచ్చి కుక్క మళ్ళీ ఇవతులు కనపడుతుంది అని ఆలోచన చేసి చూసిన ఆటికలు కొద్దిగా నాకు అనుమానం మెదిలింది ఎందుకు ఈ పక్కు ఉండి ఆ పక్క ఎట్లా వచ్చింది ఇది అన్నట్లుగా ఆలోచన చేసుకుంటే అట్లే వచ్చేసిన ఇంకా కొద్ది ముందుకు వచ్చేయాలకి ఒక్కనే ఖచ్చితంగా 10:30 అవుతుంది జత లేరు నేను వదిలేసి వచ్చిన నీ పని వద్దే వద్దు నాకు నాకంటే ఎక్కువ ఏం కాదు ఏమన్నా ఒకటి అయితే ఏం చేయాల అందులో లాస్ట్కి అని అక్కడ వాదించుకొని నేను వచ్చేసిన ఇంకా కొద్దిగా ముందుకు వచ్చిన తర్వాత అట్లా మెరుపు మెరితేటే కళ్ళకి అట్లా మెరుపు వచ్చినట్లుంది పిడిగా మీద పడినట్లుగా ఉంది ఆ గాలికి వానికి కళ్ళలు చూస్తే కంపలు కొట్టకొచ్చి రోడ్డు పడినాయి సైకిల్ చూస్తే ముందుకు రాదు దొబ్బితే అట్లా వచ్చి చేన్లో వచ్చి బాగా మెరుపు మెరితే ఈ పక్క కనపడి కుక్క యూతుల సైడ్కి వచ్చి నల్లమ్మ మిట్ట అని మా ఊరు దేవునిమాన్యం ఉంది ఆ మిట్ట మీదకి వచ్చేలాక ఆ మెరుపు కట్టి ఇట్లా వచ్చి ఇట్లా కళ్ళు మూసుకొస్తానో కళ్ళు దురుచుకుంటానో అట్టే అటు వచ్చేసి మగం అట్ట బొక్కలు బొక్కలు ఇట్లా ఇంటికి వచ్చి తెల్ల చీర కట్టుకొని ఊరికే ఆ మెరుపు వచ్చింది ఆ టక్కన వెళ్ళిపోయింది నిమిషం కూడా మళ్ళీ కళ్ళు గడిచేలకు లేదు ఆ మెరుపు రావడమో మెరుపు అబ్బందాలకు మంచి లేదు చూస్తే ఇట్లా చక్కగా తెలిపోయింది నిజంగా కాదు వాస్తవంగా వచ్చింది అత్యంగా సైకిల్ తీసి పెట్టేసిన బీడి తీసి అంటిద్దామంటే ఇంకా అంటుకునేట్లుగానే మారిపోతాడే ఏం చేయాలబ్బా అని చూస్తే మళ్ళా రోజు ముందుకు వచ్చి చేనులో చూస్తే చక్కగా నిలబడుకుంది చక్కగా నిలబడుకుంటే సైకిల్ రాలే ముందుకు దొబ్బే సైకిల్ అక్కడ పారేసి పరగాడుకుంటే పరుగు ఇంటికే పరుగు పరుగు పోయినా ఇంటికి పోయినాను అబ్బా మాట్లాడిసినా కరెంటు లేదు కోతి పెట్టుకుంది ఏం ఎట్టట్లా ఏం కదా బాగా ఉండి వచ్చిన లేని అనేది చెప్పిన సైకిల్ అయితే ఆడదు సైకిల్ అక్కడ రోడ్డు మీద వదిలేసి వచ్చిన ఏడ సైడ్ పడిపోయింది ఈ పక్క ఈ రోడ్డు మీద సైకిల్ గుంతలే కొట్టకపోయింది ఈ నుండి సుమారుగా పది మీటర్ల అంత దూరంతో గుంతలు కోపుతులు ఉండాలి కోపుతులే కదకపోయింది నేను వేసింది రోడ్డు మీద వేసిన గాలికి నూకపోయింది ఏం తరిమిందిలే చేసిందిలే మనిషి అనేది మాత్రం అట్లా భయంకరంగా కనపడింది ఫస్ట్ దగ్గరంతే ఏమంతా నాకు దానికి బారడు ఫస్ట్ చూసినప్పటికి చూసినప్పుడు కట్ట చూస్తే బొక్కలు బొక్కలు తెల్లగా చీర కట్టుకుని ఇంటికి చిన్న చిన్న బొక్కలు బొక్కలు అంత జలగరిచ్చేది ఏమే కింద ఇంకా పాస్ వేసే రెడీ అయిపోయింది ఇంకా అట్లుంది ఇంకా కానీ నాకు ఈ భయం కంటే నాకెలా భయం నాకు ఎక్కువ ఉంది ఒకతే ఏమైందో రూములు చూస్తే దడ 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 అంటాయి ఇట్లే బాలింత ముందుగాలనే అదురు మామూలు టైంలో కూడా పొద్దుకాడ పోయి పాస్ వేసరాలన్నా కూడా లేక పదాం రా అని పిలిచేది వానలే గాలిలే ఈ టైంలో ఇంత మెరుపులు ఇంత గాలి ఈ తరం ఉరుములు అట్లే ఉరుములు ఉడితే పడిపోయి మిద్దులు పడిపోయేట్లా ఉరుము ఒకతే ఎట్లుంది ఏమైనా గుండె ఆడిపోయినా ఏమైందో అన్నట్లుగా ఆ దయ్యం భయం కంటే నాకు ఈ భయం భయం దయ్యాన్ని ఎందు నీకు అదే లేని ధైర్యంగా వస్తాను ఈ పాపం నువ్వు ఇప్పుడు చేరుకోవాలని వస్తానా లాస్ట్కి ఇంటికి చేరుకున్నా ఎట్టో బట్టి కింద మీద పడుకుంటా పరగాలన్నీ కూడా గాలి ముందుకు పోనేది మంచిది అట్లీ మన నీళ్ళు ఎదుర్కొంటూ పోయినట్లుంది గాల్లో నాగరాజు నువ్వు కాబట్టి ఇల్లు చేరినావు ఎట్లా గుండెగా పగిలిపో చచ్చిపోతుంది ఆడే వచ్చిపోయి నువ్వు ఆడ పడినా కూడా నేను గాలికే కొట్టపోయి చేరులో ఎదకపోతాను ఏం చేసినావు దిక్కు లేదు దేవుడు నా భయాన్ని కంటే ఈ భయం ఎక్కువైంది ఇంటికి పోయి మాట్లాడిచ్చి కోతులు అడిచి కోతులు పెట్టాడు ఏం ఎట్టట్లే భయం ఏముందిలే భయం ఏమి లేదని వచ్చినాను ఇంకే ఇబ్బంది పడద్దని మాట్లాడుకుంటే ఆ వద్దు వండి అంటే వరకు కూర్చొని ఉన్నాం
సన్న ఒలిపిరి ఈ వాకిల్ లే గుత్తి వాకిల్ మాది ఒలిపిరి ఎట్లా కొడతా అండి ఒలిపిరి కొడతా అంటే బడలు తుడుచుకుంటా పెట్టుకుంటా 1 గంట వరకు నిద్ర లేదు పిల్లోడ పక్క పండుకోలేదు నేను ఈగల కరెంట్ లేక ఆ పాపం చూసుకుంటా నేను బండలు తుడుచుకుంటా అవి ఉన్నా ఒలిపిరి కొట్టేట్లా నిదానంగా 7:30 అది చెప్పుది ఓ నేను ఇట్లా చేసి ఇట్లా వచ్చినప్పుడు ఇట్లా కనపడింది ఫస్ట్ కుక్క మాదిరి కనపడింది కుక్క మాదిరి కనపడి చక్కగా ఇట్లా మెరుపు పుడితేనే అంటే ఇట్లా కరెక్ట్ ఇట్లా తలక ఎత్తేనే మంచి ఎత్తు నిలువెత్తు మంచితో బొక్కలు బొక్కలు హైట్ ఎంత హైట్ బాగా మామూలుగా మన అడవులు నెట్టు ఉండరు సేమ్ హైటే ఒక 4.5-5 అడుగుల్లో కళ్ళు కన్ను మామూ కన్ను అట్లా చుప్తంలో నల్లగా గుడ్డు లావుగా మంచి బొక్కలు బొక్కలు ఏందో ఉంది అట్లా మరి నీటిగా కనపడింది అయితే నీటిగా మెరుపు ఎంత నీటిగా వచ్చిందో బార్లైట్ వచ్చినట్లు ఇది ఆ బార్లైట్ వెళ్తే క్లారిటీగా కనపడింది ఎందుకు నల్లగా ఉండాయి జాకెట్ ఇది వరకు చీర తెల్ల చీర ఆ ఎల్తరికి అంత సూపర్ కనపడింది అట్లా ఆ క్లైమాక్స్ దానికి తెల్ల వైట్ అండ్ వైట్ చీర మళ్ళీ పూనేట్టు ఉంది చీర ఎట్లా చూసినానో నాకే తెలుసు ఏం నన్ను అదుర్కోడేది బెదుర్కోడేది లేదు నాకు అయినా దాని భయం ఇక్కడ ఇంటికి భయం ఉంది ఈ భయం ముందర నాకు ఆ భయం కనపడలే దానివల్ల వచ్చేసిన వచ్చినాను వచ్చిన పైన చెప్తే ఏమో ఎట్లా ఏం మళ్ళీ ఎట్లా నన్ను ఏది మాట్లాడించింది లేదు నేను దాన్ని ఏది గెలికింది లేదు ఏది నీకు మాట్లాడింది లేదు అది ఏం చెప్పింది లేదు నేను పోయినా ఆడికి పోతే సైకిల్ మా పొద్దున్న 9 గంటలకు పోయినా 8 గంటలకు పోయినా ఇక్కడ చూసుకొని సైకిల్ రోడ్డు మీద లాడితే రోడ్డు పోయి అక్కడ కోవుంతులు ఇంకో దూరం దుబ్బేసింది గాలి కళ్ళ మండలు అంతా కళ్ళ సీన్లో కళ్ళలు కొట్టుకుంటారు కళ్ళలు కూడా రోడ్డుకి వచ్చి పడింది పడింది సైకిల్ తీసుకొని పంచర్ లేదు ట్యూబులు అనేది మొత్తం గాలి లేదు వాళ్ళు నైట్ డ్యూటీ చేసేవాళ్ళు నేను వచ్చిన తర్వాత మళ్ళీ గంటకే వచ్చినారు నీతో పాటు పనిచేసిన వాళ్ళు వాళ్ళకి ఆత్రం గాలి అక్కడ యాపనాలు చెప్తారు విపరీతమైన గాలి మంచి నూకెత్తాంది ఎట్లా వరకు జరుగుతుంది వాళ్ళు మిగతా ముగ్గురు కూడా వచ్చేసినారు వాళ్ళు వచ్చినప్పుడు ముగ్గురు నేను పోయినప్పుడు ఊరిని నాకు ఏ ప్లేస్ లో కనపడిందో వాళ్ళకి అదే ప్లేస్ లో కనపడింది నా వారికి నేను ఫస్ట్ అంతా క్లారిటీ చెప్పేసిన నాకు ఈ టైంకి ఇట్లా కనపడింది పలానా ప్లేస్ లో పలానా సీన్ లో కనపడింది ఆ సీన్ లో చూసి మళ్ళీ ఈ పక్క సీన్ లో కనపడింది ఆ 2 మార్కు మాత్రం అంటే 3 తూరి ఇంకా మనిషి మాదిరి రూపం అట్లే బాడు నాకు దానికి బాడు లేదు ఆ మెరుపు ఎప్పుడు పుట్టింది అట్లా ఆడే పుట్టింది ఆడే మాయమైంది మాయమైతేనే నాకంటే సైకిల్ సీన్లో పట్టుకుని సైకిల్ తీసిపెట్టినాను పరగా రావాలనిచ్చిన అగ్గుపులు గీద్దామంటే అడుక్కోదు అగ్గుల్లో అట్లే గుండెకాయలు పగిలిపోయినా దాన్ని చూస్తేనే పోయింది లేని మళ్ళీ ఎనికి చూస్తే మళ్ళీ సుమారు సౌండ్ చేయంలో పోయి నిలబడుకుంది మళ్ళా 2 తూరు అది మళ్ళా దగ్గర కనపడి మళ్ళీ సుమారు కంటే ఒక 20 మీటర్ల దూరంలో ఆ మెరుపు కట్ట చక్కగా నిలబడుకుంది అప్పుడు పరగారు వచ్చేసినాక నాకు ఇంట అంటేనే నాకు ఎంట్రుకలు లేస్తాయి వాళ్ళకి సేమ్ అట్లే నాకు ఎట్లా ఫస్ట్ కుక్క కనపడిందో వాళ్ళ కాడే కనపడింది మళ్ళీ ఆ పక్క కనపడి మళ్ళీ ఈతులకు వచ్చింది వచ్చింది ఉద్దురు మనసులో మరుగుతుందట బౌ నాకు మొరగలేదు వాళ్ళని చూసి నేనేమైపోతున్నా నాకే తెలియదు ఈ సౌండ్ కట్టి ఈ కుక్క అరిచింది నాకు మొరిగింది లేదు మాట్లాడింది లేదు వాడు బాబు నీటికి వచ్చేసినాడు బౌని మరుగుతున్నాడు సావరపు ఏదో దయమరిచినట్లుగా ఇదేంది ఇది అని రాయికొని వస్తే కట్టి కనపడదంట మళ్ళీ వచ్చినప్పుడు చూస్తే మళ్ళీ వచ్చిన ఇట్లా కాళ్ళకాడ అడ్డం దొరికిపోతున్నాడు ఇదేంది మనకు మన సుట్టుకారం దొరుకుతుందని మందు తిరిగి చూస్తే ముందర కనపడుతుంటే మళ్ళీ ఇంటికి తిరిగేలకు కనపడదు అటుకు వచ్చింది అటుకు వస్తేనే మళ్ళీ తర్వాత కుంగ ముందరికి వచ్చిన తర్వాత నాకు దగ్గర కనపడింది వాళ్ళు బాగుంది అట్లా ముందరికే కొద్దిగా రోడ్డు కింద పక్కన ఉంటే మెరుపు మెడితే చక్కగా నిలబడుకుందంట నేను కుక్క అరిచినట్టే నేను ఆడే పడిపోదు నేను ఎందుకు ఆ దేవుడు నన్ను ఇట్లా గడ్డకి రానిచ్చినాడంటే ఆ సౌండ్ లే వాళ్ళు ఏం నన్ను బెదిరించింది లేదు అదిరించింది లేదు నీటి పోయినా నీటి వచ్చేసి ఊరిని ఏం చేయలేదు అసలు మైండ్ పైన నన్ను ఏం మాట్లాడలేదు వాళ్ళు వాళ్ళు భయపడ్డారు వాళ్ళు చక్కగా నిలబడుకుని చూస్తాను వాళ్ళకల్లా చూస్తేనే వచ్చేసినారు వాళ్ళు ఉద్దురు ఉండారు కదా అంత ఆపోజిట్ గా ఓ మంచి ఉండడానికి రొందయ్యం సేమ్ నాకు ఎట్లా కనపడిందో అట్లే కనపడింది నా భార్యకి చెప్పుది నాకు ఇట్లా రాత్రికలు జరిగింది చూసినాను ఆ సిచ్యువేషన్ లో ఈ భయంలో మళ్ళీ ఆ భయం చెప్తే నువ్వు ఇంకా అదుర్కుంటావేమో నీకు చెప్పలేదు అందులో నిదానంగా చెప్పుదామని నువ్వు మనసులో పెట్టుకున్నాను ఇట్లా జరిగింది చూడు నాకు ఇవన్నీ కనపడింది మళ్ళీ ఏం చేయలేదని ఇది నన్ను మాట్లాడిచ్చింది లేదు నేను దాన్ని చూస్తే సైకిల్ పారేసి దెంపుకొని వచ్చినాను పరగారుకుంటూ వచ్చేసిన నీకు వాళ్ళకి ఇంట్లో ఉదాహరణ ఉండవని వచ్చినానండి అది మాట్లాడుకున్నా మళ్ళీ 7:30-8 వాళ్ళు నా కాడికి వచ్చినారు ఎవరు నైట్ ఉద్దరు వచ్చిన వాళ్ళు వచ్చి ఆయన పేరు రామకృష్ణ మేము మా ఊర్లో నిక్కర్ నారాయణ అంటాం నిక్కర్ నారాయణ అంటాం ఆయన మలియలు అయింది సొంత ఊరు గొల్లలో ఆయన ఆయన నేను బాయల పిల్లోడు దాంట్లో పోతాడని
వాళ్ళిద్దరు నైట్ మీరు ఉండండి ఈ ప్లోట్ ఫోన్ అని నేను మేనేజర్తో వాదించుకో వచ్చేసిన. నేను వచ్చిన తర్వాత వాళ్ళకి గంటకు వచ్చినారు ఇంకా ఎక్కువ గాలి అనేది వచ్చి వీళ్ళకి నా భార్యకి చెప్పినా పెద్ద నాకు సేమ్ అంత ఇట్లా జరిగిందని నేను చెప్పితే నేను ఆ బాబాయ్ పట్టించుకోలే ఏదో అయ్యిందిలే ఇంకా ఏమైనా ఎదవడలేదు అంటే నేను ఏమి ఎదవడలేదన్న మాట్లాడినామో కాపీ చేసింది కాపీ తాగాను కూర్చున్నాను. వచ్చేలకు వాళ్ళు అక్కడి నుండి వచ్చిరు రాత్రి డ్యూటీలో మళ్ళా పని కాలేదని వచ్చి ఏవా నారాజుగా ఏం చేస్తున్నావు అని ఏం చేస్తామి ఎక్కడ రాత్రి అయితే అవసార్లు అవసార్లు కాదు మామా గంట పట్టింది రోజు రోడ్డు నడిచేలకి రానికో ఉంది సైకిల్ నూకదు దొబ్బినా కూడా ముందుకు రాదు గాలి అంత నీళ్ళేస్తుంది మంచిని ఏ మెరుపులు ఏ ఉరులు మామా అట్లా మంచి మీద పడిగా దాన్ని ఎట్లా వచ్చింది అని ఆలోచింది ఆ మెరుపులకి ఆ దయ్యానికి అంత చిట్ అయిపోయింది అట్లే దాని పవర్ తోనే మనిషి ముందుకు పోలేదు అమ్మడి రాలే గాలి అట్టే ముందుకు కడుగు పెడతా ఉంటే ఇంకా ఇనికే నూపుతుంది కానీ ముందు కాలెత్తేలకి మనిషి నూకేది అట్లయిపోతుంది అది ఆ పౌరుకి ఆ దయ్యానికి ఆ ఉరుములకి అంత బ్రహ్మాండంగా భయంకరం ఉంది ఆ రూపమే అంత భయమైన రూపం అసలు ఇట్లా చూస్తే మంచి చూస్తే ఏందో కనపడినట్టుగా రెండు సెకండ్లు ఎంత ఇట్లా చూసే కింద పడక మళ్ళీ లేదు మళ్ళా రూపంతకు ముందుకు పోయినాక బస్ అక్కడ నిలబడకం కనపడింది. సినిమాల్లో చూసేదానికంటే రియల్ స్టోరీలో నేను చూసిన రియల్ దయ్యం అంటే అదొక్కటే నా లైఫ్ లో ఓ రకమైన వాడైతే మాత్రము మొత్తం ఆడి కుప్ప ఊరికి సరిపోయి మామూలుగా అంటే వీళ్ళు ఊర్లలో కదా ఉండేది బయట ఏమైనా అట్లా రాత్రి పూట తిరిగేది నైట్ పూట్ల మీ కుందెళ్ళు ఆడికి పోయినా ఉడికి ఏదైనా ఆడి మార్గం పోయినా నైట్ పూట తిరుగుతుంటాం ఎప్పుడు ఏది కనపడలేదు కనపడింది లేదు. వాళ్ళు ఏం చెప్పిన వాళ్ళు వచ్చిన నా భార్యకి చెప్పినాను కాపీ తాగినాను ఉన్న కూర్చోండి సైకిల్ వేసుకొద్దాం పోయి ఎట్లా దొబ్బుకొద్దాము ఎట్లా పోతా అంటే వాళ్ళంత లేక వచ్చా ఏవా నారాజుగా ఏం చేస్తున్నావు అని ఏం చేస్తామి రాత్రి అవసరాలు అవసరాలు కాదో చెప్పులు తెగిపోయి కంపలు దొక్కినాను అలాగే దిక్కులే గుట్టి కంపలను కాళ్ళు తిరిగినాయి ఆ దయ్యం కనపడింది మామ దయ్యం కనపడే కంపలు అనుకోలే ఏమనుకోలే పరు అడ్డపచ్చి బుధాన్ వేసుకో పరువు పరువు ఇంటి వరకు నిలబడింటేగినా మా అమ్మకు తప్పు పుట్టిన మామ అన్న రే నిజంగా నీకు దయ్యం కనపడింది అని నిజంగా మామ యాడ కనపడింది అని నేను నువ్వు చెప్తే నేను చెప్పినట్టు అవుతుంది నాకైతే ఎప్పుడు నల్లవన చేయని కాడ కుక్క మాదిరి కనపడింది తోటలో నల్లవన చేయని దాటొచ్చి మళ్ళీ ఈ పక్క వచ్చే వాళ్ళకి అంటే దగ్గర అనేది మనకి అనంతపురికి ఏమైనా దగ్గర ఎంత 24 కిలోమీటర్లు వస్తుంది అనంతపురం ఉంటే అటు సీసీ కూడా మెయిన్ రోడ్ అది ఫోర్ లైన్ కొత్త స్టార్ట్ అయింది అప్పుడు నాకు అట్లా కనపడిందో ఆ పక్క కనపడి కుక్క ఎట్లా నల్ల నల్లగా తెల్ల తెల్ల బొట్లు ఉంది కదా తెల్ల బొట్లు నల్ల బొట్లు ఉంది కదా అని అమ్మ నువ్వు ఎట్లా చెప్తున్నావు నాకు కనపడింది నేను చెప్తాను నువ్వు చెప్పాను నీకు ఆ పక్క నాకు నల్లవన చేయలో కుక్క మాదిరి కనపడి మళ్ళీ ఈ పక్క సైడ్కి వచ్చింది మామ బాలు చేయను కల్లా ఆ పక్క కనపడి కుక్కెళ్ళి అనుకోని నేను తాస్కారం వచ్చినాను మళ్ళీ వచ్చి రోజు ముందుకు వచ్చిన నల్ల మిట్ట రోజు ఎక్కుతామన్న టైంలో మెరుపు వచ్చి ఆ మెరుపు పుట్టినప్పుడు ఆ మనిషి ఆహారము అట్టే నల్లగా ఎంటికలు జాకెట్ ఇటు వరకు తెల్ల జాకెట్ తెల్ల చీర అట్లా బొక్కలు బొక్కల మగము అంత భయంకరంగా కనపడింది మామ మంచి దగ్గర అంతే ఇట్లా అందుతే అందుకునేట్టుంది అంత దగ్గర అనుకో టచ్లో ఉన్నాను అంత భయానికి నాకు అసలు నాకు ఏం చేయాలనేది కూడా తోసిపడగలదు అట్లా కనపడింది. నీవే కాదరా ఆ సుధాకర్ వస్తాడు వాడిని అడుగు మేము ఉచ్చలు కరచుకున్నారా మేము ఒగనివే ఎట్లు వచ్చినావో ఉత్తరం అంచలం నీ ఎలా మెట్టు వనకడ తీసుకున్నావు మా కాళ్ళు నొప్పుతుండయి సేమ్ మాకతే కనపడిందిరా దాని అది దయ్యమో ఏమో మళ్ళా అంత సడన్ గా వచ్చింది పిల్లోడు పెళ్లి కాల పిల్లోడికి రెండు చిన్న వయసు మా అమ్మ అనేది చేయి పట్టుకుంటాడు సగ్గ కింద దూరుకుంటాడంట దేవుడు కాపాడినాడు ఎవరు కనపడడం వల్ల ఆ దయ్యం నాకు మంచికి వచ్చిందో చెడకు వచ్చిందో తెలియదు కానీ నన్ను ఎదవాడిచ్చేకైతే ఎదవాడిచ్చింది అంత ఆహారం దగ్గరకు వచ్చి చూపడం అంటే ఎదవాడిచ్చినట్లే కదా ఎదవాడి ఎవరు దాంట్లో దయ్యం దూరం నుండి ఉండి ఎదురు బెదిరించినట్లా వెళ్ళిపోల్చింది సడన్గా గుండె ఆడిపోయే ఏమన్నా ఇది అయిపోయేవాడైతే ఆడే చనిపోల్చింది అంత నాకెందుకంటే నాకు ఫస్ట్ నా దయ్యం ఎందుకు నాకు తోడైందంటే నా పిన్న భయంతో ఈ భయం కనపడలే ఆ భయం లేకుంటే నేను ఆడే ఏమోదు అవి అయ్యోతుంది అంత భయంకరంగా నా జీవితంలో నేను పుట్టినప్పుడు ఉంటే అదే చూసిండేది ఎవరన్నా పెద్దలు చెబుతారు కదా చెబితే నేను కూడా పట్టించుకోలేదు ఏంటుకుంటే దయ్యాలు అనే నెగ్లెక్ట్ చేసినా తప్ప ఈ దయ్యాలు ఉంటాయనేది నా కంటతో నేను చూసాను కూడా నేను నమ్మలేదు ఎక్కడో నువ్వు ఏమైతే చచ్చిపోదరో తెలియదు ఎవరైనా ఏంటి నువ్వే పోసుకో చచ్చిపోదరేమో నా విన్నా పడితే చిన్ననా ఎట్లా చిన్న మళ్ళా ఏం ఇబ్బంది ఏం లేదా అని ఈ ఇబ్బంది ఏముందమ్మా మనం దాని తిట్టినామా కొట్టినామా ఏం అసలు అదే అంత ఏం లేదు ఎప్పుడో కనపడుతుంటుంది
అది అమాస ముందరో పున్నం ముందరో అమావాస్యకే కనపడదు అమావాస్యకో నేను అంత క్లారిటీగా గమనించలేదు నాకు ఎట్లా కనపడదు వాళ్ళు కూడా కట్లే చెప్పారు సేమ్ చూడు మాకట్ కనపడింది రానే మళ్ళా నేను అదే దారే పోయి అదే దారే వస్తాను రోజు ఫ్యాక్టరీ పోలరాలని అదే డ్యూటీనే నైట్ డ్యూటీ పడినప్పుడు 6 గంటలకు పోతాం మళ్ళీ తెల్లారుజామున 3 గంటలకు వస్తాము ఒంటి ఒంటి గంటకు డ్యూటీ అయిపోతుంది అయ్యి అక్కడ ఎందుకు రాలేదని 6 నుంచి పడుకో తెల్లారుజామున 4 గంటలకు అక్కడ వస్తాం ఎప్పుడు ఏంది కనపడింది లేదు అర్ధరాత్రిలో ఎప్పుడు రాలే అది ఒక్క రోజు వచ్చింది కూడా ఆ రోజే గాలి వాన బ్రహ్మాండంగా లేచింది ఆ గాలి వాన లేచింది అని చెప్పేసి నేను ఇంటికి వచ్చిన ఇంటికి వచ్చే టైంలో అక్కడ జరిగింది అది అది గాలి వాన ఉండుకొని మిమ్మల్ని ఏం చేయలేకపోయిందో అది అవన్నీ ఏమి లేకుండా గాలి వాన ఉంటే దయ్యాలకి ఇంకా పెద్ద ఇది కదా అది అది లేకుండా ఉండింటి మిమ్మల్ని ఏదో ఒకటి చేసింది ఏం చేసినో ఏమీ లేదో తెలియదు కానీ కాకపోతే ఏమాత్రం టచ్ చేయకపోకుండా వెళ్ళిపోయింది ఇక్కడ చూపి ఇక్కడ దగ్గర కనపడి మళ్ళా కొద్ది ముందుకు పోయినాక చక్కగా నిలబడుకుని చూస్తానండి కాదు నాగరాజు కాదు ఉండు ఒక్క నిమిషం ఆడ దయ్యం అనుకో నువ్వు నాకు తగులుతే ఇట్లా పట్టుకునే వచ్చిన పట్టుకునే వచ్చినంటే ఏదో చూసిన దానికి అడిగేది మా అమ్మ మొగం చూసినావా అట్లే ఉండదు నిజంగా సార్ నా లైఫ్ లో చూడడం అంటే అసలు ఆ దైనం నిలబడిపోవడం ఆ దైనంలో ఆ టైంలో మళ్ళా పగుల టైం కాదు అంత రాత్రి టైము ఆ మెరుపులకి ఆ ఉరుములకి అది కనపడిందే మామూలుగా అన్న ఉంటే పరిగెత్తిపోవచ్చు అసలు సైకిల్ కిందికి వేసినాను పరగారు నువ్వు ఇండ్లు చేరిండేదే ఇండ్లు చేరినాను ఎట్లొచ్చినాను ఏ రకంగా పోయినానో నాకు తెలియదు ఒక అర్ధ గంట నాకు కంపం పట్టింది అర్ధ గంటకు ఆలోచన చేసుకుంటే ఎట్లా పరగారు వచ్చినారా ఇంటికి అట్లా ఆలోచన చేసినాను తప్ప నేను ఎట్లా ఇంటికి వచ్చినాననే నాకు దావు నడిచిందే పరగారనేది నాకు గుర్తుకులేదు నేనైతే ఇప్పుడు వరకు అంటే నాకు చిన్నప్పటి నుండి దయ్యాల స్టోరీలు అవి ఇవి ఇంట్రెస్ట్ మా అన్నోళ్ళు అంటే మా పెద్దయ్యోళ్ళు వాళ్ళు వీళ్ళు చాలా మంది వాళ్ళు చూసినారు వీళ్ళు చూసినారు అనే చెప్తాంటారు కానీ నేను చూసాను నేను నిజంగా చూసినాను అని నాకు ఏందో పిలిచినట్లాయా పక్కన వండుకుంటే ఇట్లా మెదినట్లాయా కడుచుకున్నట్లాయా అని ఇట్లా అనేది అది ఏంటికుంటే అత్తే నేను దయ్యాలు పడితే ఇట్లా చేతులు పట్టుకు పూనేది పండుగ బొర్లాడేది పూజలు తోరుకొని పోయి ఎటుకులు కట్టేసి పైన ఏదో 2 చెంపలు కొట్టి ఈ బట్టలు వదిలేసి ఆ బట్టలే తొడిగించి అటు ఇడిపిస్తాము అంటారు ఈ తడవని చూస్తా అంటే ఇవన్నీ పిచ్చిలే ఎందుకు ఇవన్నీ నమ్మకూడదు తినేటోళ్ళు తింటా అంటారు వీళ్ళు ఇదో మోజ్ ఇట్లా పూనుక మాదిరి అలా ఎగరలాడేది ఆనందం అని ఎట్లాగా నేను ఇట్లా మనసులో అనుకుంటా అంటే తప్ప ఎవరన్నా ఎగరలాడితేనే తాస్కారం చేస్తా అంటే దయ్యం అనేది నాకు అంత చూసేంత వరకు నేను ఎవరిని ఆ బుట్టు నుండి ఎవరిని తాస్కారం చేయలేదు ఉండొచ్చునేమో చూసినాను కాబట్టి నా కళ్ళకి కట్టింది కాబట్టి నేను నమ్మిన అది ఏం చూడకోండి నేను నా లైఫ్ అంతా ఉన్నవాడు నీ దయ్యాలు లేవు అనేట్టు ఉన్నాయి నేను చూసినాను కాబట్టి నా మనస్ఫూర్తిగా నాకు దయ్యం ఉందనే నిజ జీవితంలో కళ్ళార చూసినా చూస్తేననే నమ్మకం పడింది ఆ ఫేస్ ఆ విజువల్ మర్చిపోలేదు కదా ఫేస్ బుడ్గుడు నాకు దాని దయ్యం మతికొచ్చిందంటే ఆ ఫేస్ నాకు గుర్తుకొచ్చేది ఏడ దయ్యాల గురించి చెప్పినంటే నా నేను చూసిన దయ్యం గుర్తుకొస్తుంది వేరే వాళ్ళు చెప్పే ఫేస్ గుర్తుకు రాదు కానీ నీ నా కన్నుతో చూసిన ఫేస్ అంత భయంకరంగా కనపడుతుంది అస్సలు గురించి చూసి కింద తలకాయ విత్తేలక మళ్ళీ కనపడలే 2 సెకండ్ల రూపం అంతా అంత కన్నులో కట్టినట్టుంది అంత ఇదిగా కనపడింది పద్దు పాలు పెట్టిందమ్మ స్టోమింది అట్లా కాఫీ ఇన్నెంతో మళ్ళీ అడవిలో తిరిగి వచ్చిన అంత అడవిలో తిరిగి వచ్చినా కూడా ఏ పొద్దు కూడా ఏది లేదు చూడు ఎక్కడెక్కడ పోతుంటాం అదొక్క రోజు నాకు అలా కనపడింది అంటే నేను మీ పెద్దమ్మకు పట్టింది లేదు దయ్యం పట్టణంలో చూసింటాం మనము పెద్దమ్మ కూడా పట్టిండే మేము అప్పుడు ఎక్కడ శ్రీశైలము ఎక్కడ తిరుపతి ఎక్కడో పోతా అంటే మేము వ్యాన్లో మినీ బస్ మినీ వ్యాన్ మాదిరి ఉంటుంది దాంట్లో పోతానాము సగము ఇంకా
సగం దారి పైనే పోయినాము. అక్కడ ఏదో చేసుకొని తిని పెట్టుకొని తిని పోదామని ప్లేస్ బాగుండే కాడ ఆయనం. ఈ అమ్మకు వచ్చేసింది, వచ్చేసింది, వచ్చేసి చూస్తుంది, వచ్చేసి చూస్తుంది. మాట్లాడేదే దయ్యాల గురించి, మళ్ళీ నువ్వు వచ్చే దయ్యం మాత్రం పడితే ఏమన్నైతే డల్ అయిపోయినాగరాజు. ఏమేమో పండ్లు పట్టు పట్టు పట్ట కొరుకుతాంది, అట్లా చూస్తుంది ఏమబ్బా అని అంటే ఆమెకి దయం వస్తుంది ఒంట్లోకి అని చెప్పి, వాయ్ అమ్మ నాయనో నేను అస్సగాలగిన ఉన్నింటిగిన ఇంకా నేను ఏదో చెప్పేసి తప్పించుకొని ఇంటికి వచ్చేస్తా. ఆ టైంలో వాళ్ళు చెప్పే స్టోరీలో కళలో వచ్చి నేను బిర్ర కరుచుకుంటే ఓయమ్మో నేను ఆడే చచ్చిపోయిందో పోతావు కదా, పోతా ఊగించుకోపాలి ఓయమ్మ వద్దునైనా అయినా బేవర్స్ నా కూడా కరుస్తేనే నాకు ఇప్పుడు అంత ఏడుతాడా అని. ఒకవేళ నిజంగా వచ్చి ఏం చేయాలనుకున్నావు? నేను చచ్చిపోతా. ఏ దేవుడు బాబా అంతే కాబట్టి బాబానే ఆంజనేయ స్వామి. ఓ పార చేరదా తట్టుకుంటే మంచి తెలుసా, అట్లా భయపడినప్పుడు అడ్రలిన్ జనరేట్ అయితుందా? అందుకే ఆ టైంలో మనం భయపడినప్పుడు స్ట్రెంగ్త్ ఎక్కువ బలం ఎక్కువ వస్తుంది చూసినామన్నప్పుడు అలసట కనపడదు. ఎందుకు తెలుసా? అది అడ్రినలైన్ అనే ఒక కెమికల్ రిలీజ్ అవుతుంది మన బాడీలో. అయితే ఆ పేరు దయ్యాలు ఉన్నాయని నువ్వు నమ్ముతావా? దయ్యాలు పక్కాగా ఉన్నాయి, 100% ఏమో తెలియదంటే బాబు ఖచ్చితంగా కనపడాలా? కనపడాలి రాధ, ఖచ్చితంగా కనపడాలి. నా నేను చెప్పిన స్టోరీలోకి రాధ కళ్ళకి రాకపోతే నమ్మను, ఖచ్చితంగా కళ్ళకి కనపడుతుంది కూడా. ఆ దయ్యాన్ని నేను చెప్పిన రూపం కంటే ఇంకా ఘోరంగా కనపడాలి. ఆ బాబు అంటే అంటే అప్పుడు మా అమ్మ మొగమే కనపడుతుంది. లోపల నా కొడుక, నువ్వు నా కొడుకే కదా, మళ్ళీ నువ్వు అట్లా ఉన్నావు అయితే ఏమో పాపం నా నా మాదిరి ఏం లేరులే మీరు. అదే నేను చెప్పాను. సో మీరు ఎప్పుడైనా దయాలను చూసారా? ఎవరైనా కానీ ఒకవేళ చూసింటే కామెంట్స్ లో పెట్టండి, ఇంట్రెస్టింగ్ ఉంది తెలుసుకుందాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.